హాయ్ ఎవ్రీబడి, టుడేస్ టాపిక్ ఏరియా అండ్ పెరిమీటర్. తెలుగులో వైశాల్యాలు మరియు చుట్టుకొలత అనే టాపిక్ గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ముందుగా మనం ఒక క్వశ్చన్ని చూసినట్లయితే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ హ్యావింగ్ 12 మీటర్ సైడ్. చతురస్రం యొక్క భుజం పొడవు 12 మీటర్లు, దాని వైశాల్యం ఎంత? అంటే ముందుగా మనం తెలవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఏరియా అంటే ఏంటిది? మనం తెలవాల్సింది ఏంటిది? ఏరియా అంటే ఏంటిది? స్క్వేర్ అంటే ఏంటిది? సైడ్ అంటే ఏంటిదో తెలవాలి. ఇవి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి దానిలో ముఖ్యమైనటువంటి 3 వర్డ్స్ గురించి తెలవాలి. మరి తెలుగులో చూసినట్లయితే, చతురస్రం అనగా ఏంటిది? భుజం అనగా ఏంటిది? మరి భుజం పొడవు అన్నాడు కాబట్టి భుజం పొడవు అనగా ఏంటిది? వైశాల్యం అనగా ఏంటిది? ఈ 3 వర్డ్ల గురించి, ఈ 3 పదాల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ చేయడానికి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ముందుగా చతురస్రం అనగా ఏంటిదో ఒకసారి చూద్దాం. చతురస్రం అనగా, సో హియర్ చతురస్రం అంటే అన్ని భుజాలు సమానం కలిగినటువంటి ఆ పటాన్ని మనం ఏమంటామంటే చతురస్రం అంటాం. ఎగ్జాంపుల్గా ఆ ఫిగర్ని తీసుకున్నట్లయితే, అన్ని భుజాలు సమానంగా కలిగినటువంటి ఆ పటాన్ని, సమతల పటాన్ని మనం ఏమంటాము? స్క్వేర్ లేదా చతురస్రం. స్క్వేర్లో దీన్నే మనం ఏమంటున్నాము? స్క్వేర్. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే స్క్వేర్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. స్క్వేర్, స్క్వేర్ని తెలుగులో చతురస్రం అంటున్నాం. చతురస్రం, ఓకేనా? మరి చతురస్రానికి ఎన్ని భుజాలు ఉంటాయి అంటే 4 భుజాలు ఉంటాయి. దేర్ హౌ మెనీ సైడ్స్ ఇన్ స్క్వేర్? 4 సైడ్స్, 1, 2, 3, 4. ఈ సైడ్ని నేను ఏగా తీసుకుంటే ఈ సైడ్ కూడా ఏ అవుతుంది. మరి ఇందులో ఈ కార్నర్ నుండి, ఈ వర్టెక్స్ నుండి ఈ వర్టెక్స్ వరకు ఈ దూరాన్ని, ఈ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే డయాగ్నల్ అంటాం. ఏమంటాము? డయాగ్నల్. అంటే ఒక స్క్వేర్ ఏర్పడడానికి మనకు 4 సైడ్స్ కావాలి, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ కావాలి, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. ఓకేనా? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. ఓకేనా? డయాగ్నల్స్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. మరి ఇందులో అడగడానికి ముఖ్యమైనటువంటి ప్రశ్న, ఇందులో ఎన్ని రకాలుగా అడగడానికి అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం. మరి మనము ఇందులో అడిగే ప్రశ్న విధానం, ప్రశ్న సరళి ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏ అనగా, ఏ అంటే సైడ్, ఏ అంటే ఏంటిది నాన్న? సైడ్. సైడ్ని మనం తెలుగులో భుజం అంటున్నాం. భుజం, ఓకే, రైట్. డి అనగా, డి ఈజ్ డయాగ్నల్. దీన్ని మనం తెలుగులో కర్ణం అంటున్నాం. కర్ణం, ఓకే, కర్ణం. అయితే ఇందులో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ ప్రశ్న ఎప్పుడంటే, సైడ్ ఏంటిది? ఎలా? సైడ్ ఆర్ భుజం. సైడ్ అనేది ఏ ఇచ్చినప్పుడు, ఇచ్చినప్పుడు అంటే ఒక భుజం, ఒక భుజం విలువ ఇచ్చేసి లెంగ్త్ ఆఫ్ సైడ్ ఇచ్చినప్పుడు అప్పుడు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటుంది? మొదటి ప్రశ్న తీసుకున్నట్లయితే, చుట్టుకొలత ఏమడగచ్చు? పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. దీన్ని తెలుగులో ఏమంటున్నాం మనము? చుట్టుకొలత. చుట్టుకొలత దేని యొక్క చుట్టుకొలత? స్క్వేర్ యొక్క చుట్టుకొలత. మరి దీని యొక్క మనం, దీన్ని మనం ఈజీగా దేంతో సూచిస్తామంటే పీతో సూచిస్తాం. పి అనగా పెరిమీటర్, పి అంటే చుట్టుకొలత. మరి చుట్టుకొలత అంటే అన్ని భుజాల లెంతుని కలపడం. ఇక్కడ ఈ భుజం ఏ అయితే ఈ భుజం కూడా ఏ అవుతుంది, ఈ భుజం ఏ అయినప్పుడు ఈ భుజం ఏ అవుతుంది. ఎందుకనగా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చతురస్రంలో అన్ని భుజాలు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ సైడ్ అన్ని భుజాలను కలపగా ఏమొస్తుంది మనకు? 4a. అంటే మనకు
ఇది చుట్టుకొలత కిందికి తీసుకుంటాం. మరి ఇంకో ప్రశ్న ఏం అడగడానికి అవకాశం ఉంది అంటే పెరిమీటర్ తర్వాత మనకు రాంబా ఈ కర్ణం అడగడానికి అవకాశం ఉంది. కర్ణం అనగా ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం మనము డయాగ్నల్. ఒకవేళ డయాగ్నల్ అడిగాడు అనుకోండి అప్పుడు ఫార్ములా ఏ విధంగా తీసుకుంటాం మనము d is equal to under the root of side square plus side square is equal to ఎంత తీసుకుంటాం అంటే ఇక్కడ మనము 2a square root. ఇప్పుడు రూట్ దేని దానికి రాసినట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a రూట్ 2 గా తీసుకుంటాం. ఏ రూట్ 2 గా తీసుకుంటాం ఓకేనా రైట్. ఇప్పుడు ఇందులో ఇంకో ప్రశ్న అడగడానికి క్వశ్చన్ ఏంటి అంటే మనకు ఏరియా అడగొచ్చు. ఏమ అడగొచ్చు ఏరియా ఏరియా దేని యొక్క ఏరియా స్క్వేర్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ దీన్ని తెలుగులో మనము వైశాల్యం అంటున్నాం. వైశాల్యం ఓకే వైశాల్యం ఇస్ ఈక్వల్ టు దాన్ని ఏతో సూచిస్తాం. సో ఈ భుజాన్ని ఈ భుజాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఏరియా వస్తుంది. ఏ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ అంటే సైడ్ కనుక సైడ్ ఇంటూ సైడ్ ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఓకేనా. ఏరియా వైశాల్యం అనగా ఈ ఈ ప్లేస్లో ఉన్నటువంటి మొత్తం ప్లేస్ని మనము ఏరియా కింది తీసుకుంటాం అంటే వైశాల్యం కింది తీసుకుంటాం. ఈ లెంతును ఈ లెంతును ఈ లెంతును ఈ లెంతుని సమ్ చేస్తే కలిపితే గనక దాన్ని మనము పెరిమీటర్ కింది తీసుకుంటాం అంటే చుట్టుకొలత కిందికి తీసుకుంటాం. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఈజ్ ఏ పెరిమీటర్. మరి డయాగ్నల్ కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలంటే దీన్ని మనము డయామీటర్ కింది తీసుకుంటాం కర్ణం కింది తీసుకుంటాం. మరి కర్ణం ఏ విధంగా తీసుకొచ్చామంటే మనము పైథాగరస్ స్థిరం ఫార్ములా ప్రకారంగా డయాగ్నల్ ఫార్ములాని తీసుకోవడం జరిగింది. మరి పైథాగరస్ స్థిరం ఫార్ములా ఏంటిది మనకు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డయాగ్నల్ స్క్వేర్. ఆ ఫార్ములా ప్రకారంగా మనము ఈ ఆన్సర్ తీసుకోవడానికి అవకాశం కలిగింది. మరి ఇక్కడ ఎప్పుడు ఈ మూడు ఫార్ములాస్ ఎప్పుడు అడగడానికి అవకాశం ఉంది మనకు ఈ ఫార్ములాని ఎప్పుడు ఉపయోగించాలని మనకు అవకాశం ఉందంటే క్వశ్చన్లో ఒక సైడ్ ఇచ్చినప్పుడు పెరిమీటరు 4a డయాగ్నల్ రూట్ 2 ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ రూట్ 2 ఆర్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎప్పుడు భుజం మాత్రమే ఇచ్చినప్పుడు. ఒకవేళ భుజం ఇవ్వకుండా మనకు డయాగ్నల్ ఇచ్చాడు అనుకోండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు చతురస్రంలో డయాగ్నల్ మాత్రమే ఇచ్చాడు డయాగ్నల్ దీన్ని మనం కర్ణం అంటాం. కర్ణము డి ఇచ్చినప్పుడు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ సైడ్ అడగచ్చు. ఏం అడగచ్చు సైడ్. సైడ్ అంటే ఏంటిది భుజం. మరి మనకు సైడ్ ఏ వాల్యూ కావాలి. ఇప్పుడు ఏ కావాలి అంటే దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా రైట్. ఇప్పుడు మనం దీన్ని సైడ్ కావాలి. అసలు డయాగ్నల్ అంటే తెలుసు కదా మన డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు డి ఈజ్ ఈక్వల్ టు ఏ రూట్ 2. మనం దీని నుండి ఇక్కడ నుండి తీసుకోవడానికి ప్రయత్నించాలి ఓకేనా రైట్. ఇప్పుడు మనం ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 2గా తీసుకున్నాం. ఏ ఇంటూ రూట్ 2 డి ఈజ్ ఈక్వల్ టు అయితే మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని మనము d/√2గా తీసుకుంటాం. అయితే మనం సైడ్ వాల్యూ ఏమొచ్చింది d/√2 ఓకేనా. చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అంటే మనకు క్వశ్చన్లో డయాగ్నల్ ఇచ్చినప్పుడు అతను సైడ్ కనుక ఫైండ్అవుట్ చేయమంటే మనకు ఆల్రెడీగా డయాగ్నల్ ఫార్ములా తెలుసు కాబట్టి ఈ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ నుండి మనము సైడ్ని ఫైండ్అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఏ అనగా సైడ్ ఏ అండ్ రూట్ 2 హియర్ మల్టిప్లై. సో రూట్ 2 హియర్ మల్టిప్లై హియర్ కమింగ్ మీన్స్ డివిజన్. దట్స్ వై ఏ ఈజ్ ఈక్వల్ టు d/√2 ఓకేనా.
ఇదొక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది మనకు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, ఇక్కడ డయాగ్నల్ ఇచ్చేసి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమని. పెరిమీటర్, పెరిమీటర్ అనగా చుట్టుకొలత. మరి చుట్టుకొలత కావాలి అంటే ఎప్పుడు మనకు డి ఇచ్చిన డయాగ్నల్ ఇచ్చినప్పుడు మనకు ఆల్రెడీగా ఏ ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు. యాక్చువల్లీ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది మనకు, 4a. మనకు ఏ వాల్యూ వచ్చింది ఇక్కడ, ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, డి రూట్ 2. అంటే 4 కామన్ ఉంది కాబట్టి 4 ఇంటూ ఇక్కడ డి బై రూట్ 2గా రాయొచ్చు, డి బై రూట్ 2గా రాయొచ్చు. కొన్ని సందర్భాలలో ఒకవేళ క్వశ్చనే గనక ఫార్ములే కనుక అడిగాడనుకోండి, డి ఇచ్చినప్పుడు ఫార్ములా కనుక అడిగితే ఆప్షన్లో కొన్ని సందర్భాల్లో ఇది లేనప్పుడు ఇంకో రకంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. 4 ఇంటూ డి బై రూట్ 2ని అకర్ణీయం చేస్తాడు, రేషనలైజ్ చేస్తాడు కాబట్టి. సో ఇక్కడ రూట్ 2 ఏమవుతుందంటే 2 అవుతుంది కాబట్టి. సో నౌ హియర్ 4 ఇంటూ రూట్ 2 ఇంటూ డి, ఓకేనా. సో కాబట్టి దీన్ని మనం బై ఏమొస్తుంది, రూట్ 2 అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. 2 వన్ జా 2 టూ జా, సో ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 డి. ఇది మనము పెరిమీటర్ కింద తీసుకోవచ్చు, ఎప్పుడు డయాగ్నల్ ఇచ్చినప్పుడు. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకో ప్రశ్న, ఇందులో ఏరియా అడగచ్చు, ఎప్పుడు డయాగ్నల్ ఇచ్చేసి ఏరియా అడగచ్చు. ఏరియా, ఏరియా అనగా తెలుగులో మనం దీన్ని వైశాల్యం అంటాం. దేని యొక్క వైశాల్యం గురించి నేర్చుకుంటున్నాం మనము, స్క్వేర్ యొక్క వైశాల్యం నేర్చుకుంటున్నాం. అసలు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది మనకు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది మనకు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. కానీ మనకి ఏ విలువ ఇక్కడ తెలుసు, ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ డి బై రూట్ 2. అదే ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు డి బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఉంది. అయితే దీన్ని మనము డి స్క్వేర్ బై, స్క్వేర్కి రూట్ క్యాన్సల్ కాబట్టి 2 వస్తుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సల్ కాబట్టి 2 వస్తుంది. ఇది మనకు ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఎప్పుడు డయాగ్నల్ ఇచ్చినప్పుడు, డయాగ్నల్ ఇచ్చినప్పుడు. ఇన్ని రకాలుగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనము క్లియర్గా ముందుగానే మన బేసిక్ చాలా ఇంపార్టెంట్, బేసిక్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ ఇందులో ఇంకే రకమైనటువంటి క్వశ్చన్స్ కనుక అడగడానికి ఉంది అంటే, ఇక్కడ హియర్ సైడ్, సైడ్ ఓకే, సైడ్ అనగా భుజం, భుజం ను ఎన్ రెట్లు ఒక భుజాన్ని చతురస్రంలోని, అంటే చతురస్రం స్క్వేర్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఒక స్క్వేర్లోని సైడ్ను ఎన్ రెట్లు చేసినా ఇందులో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఇందులో కర్ణంలో వచ్చే మార్పు, కర్ణం అంటే డయాగ్నల్. ఇప్పుడు ఒక సైడ్ని, ఒక భుజమును ఎన్ రెట్లు చేస్తే డయాగ్నల్ ఆల్సో ఎన్ రెట్లు అంటే ఎన్ టైమ్స్. సైడ్ గనక ఎన్ టైమ్స్ గనక అయితే డయాగ్నల్ కూడా ఎన్ టైమ్స్ అవుతుంది. పెరిమీటర్ చుట్టుకొలత కూడా ఏమవుతుంది అంటే, దీన్ని మనము పెరిమీటర్ కిందకి తీసుకుంటాము. పెరిమీటర్ కూడా ఎన్ని రెట్లు పెరుగుతుంది, ఎన్ రెట్లు అగును ఎన్ టైమ్స్. ఓకే, మరి ఇందులోని భుజాన్ని ఎన్ రెట్లు చేస్తే ఏరియాలో కలిగేటటువంటి మార్పు, ఏరియా అనగా వైశాల్యం, వైశాల్యంలో కలిగే మార్పు ఎలా వస్తుందంటే ఎన్ స్క్వేర్ రెట్లు ఎన్ టైమ్స్. ఓకే, సైడ్ని ఎన్ రెట్లు ఎన్ టైం చేసినట్లయితే, సైడ్ని ఎన్ టైం చేస్తే డయాగ్నల్ ఆల్సో ఎన్ టైమ్స్ పెరుగుతుంది.
అండ్ పెరిమీటర్ ఆల్సో ఎన్ రెట్లు పెరుగుతుంది. అదేవిధంగా ఏరియా కూడా ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ టైమ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉంది. ఒకవేళ రేట్లు పెంచినా తగ్గించినా ఎన్ రేట్లు చేసినా ఎన్ రేట్లు చేసిన అంటే మనం పెంచినాం అనుకోండి ఎన్ రేట్లు పెరుగుతుంది, అదే తగ్గిస్తే ఎన్ రేట్లు తగ్గుతుంది. పెరిమీటర్ కూడా ఎన్ రేట్లు పెరుగుతుంది ఎన్ రేట్లు తగ్గుతుంది, ఎన్ స్క్వేర్ అనేది కూడా వైశాల్యంలో కూడా ఎన్ స్క్వేర్ రేట్లు తగ్గుతుంది. ఈ విషయాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిదంటే సైడ్ని ఈ స్క్వేర్లో సైడ్ని భుజమును సైడ్ అనగా భుజం భుజమును ఎక్స్ శాతం పెంచగా పెంచిన లేదా తగ్గించిన సైడ్ అనగా భుజం ఎక్స్ పర్సెంట్ పెంచిన అంటే ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఓకే ఇందులో ఒక సైడ్ని ఎక్స్ పర్సెంట్ కనుక పెంచితే అప్పుడు డయాగ్నల్ ఆల్సో ఇంక్రీజ్ డయాగ్నల్ డయాగ్నల్ అంటే కర్ణం కర్ణం ఎక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే పెంచితే పెరుగుతుంది తగ్గిస్తే తగ్గుతుంది. ఎక్స్ శాతం పెంచిన కర్ణము ఎక్స్ శాతం పెరుగుతుంది, ఎక్స్ శాతం తగ్గించిన కర్ణము ఎక్స్ శాతం తగ్గుతుంది. ఇంక్రీజ్ అవుతుంది ఆర్ డిక్రీజ్ కూడా అవుతుంది. ఇంకేమవచ్చు? డిక్రీజ్ కూడా అవ్వచ్చు. ఎప్పుడు? కర్ణాన్ని ఎక్స్ శాతం పెంచితే సారీ భుజాన్ని ఎక్స్ శాతం పెంచితే కర్ణము ఎక్స్ శాతం ఇంక్రీజ్ అవుతుంది, భుజాన్ని ఎక్స్ శాతం డిక్రీజ్ చేస్తే కర్ణం ఆల్సో డిక్రీజ్ ఎక్స్ పర్సెంట్. అదేవిధంగా పెరిమీటర్ పెరిమీటర్ మరి ఇక్కడ పెరిమీటరు అనగా చుట్టుకొలత. మరి ఇక్కడ చుట్టుకొలతను ఎక్స్ శాతం పెంచితే సారీ భుజాన్ని ఎక్స్ శాతం పెంచితే చుట్టుకొలత కూడా ఎక్స్ శాతం ఇంక్రీజ్ అవుతుంది. భుజాన్ని ఆర్ సైడ్ను లెంత్ ఆఫ్ ది సైడ్ ఎక్స్ పర్సెంట్ డిక్రీజ్ ద టైమ్ పెరిమీటర్ ఆల్సో ఎక్స్ పర్సెంట్ డిక్రీజ్. ఓకేనా? మరి ఏరియా 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 ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం, వైశాల్యం ఈజ్ ఎక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ టైంలో ఎక్స్ పర్సెంట్ ప్లస్ ప్లస్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్. సో దీన్ని ఈ విధంగా రాయొచ్చు అంటే టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ ఇంక్రీజ్ ఇంక్రీజ్. డిక్రీజ్ అన్నప్పుడు మనకేమొస్తుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఎప్పుడు ఇది డిక్రీజ్, దిస్ ఈజ్ ఇంక్రీజ్. డిక్రీజ్ అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్గా తీసుకుంటాం. సో నౌ హియర్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు? మైనస్ ఎక్స్ ఈజ్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్. దిస్ ఈజ్ ఎక్స్ పర్సెంట్ డిక్రీజ్ అయినప్పుడు వైశాల్యంలో డిక్రీజ్ ఏర్పడుతుంది అంటే ఏరియా ఆల్సో డిక్రీజ్. మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై హండ్రెడ్ పర్సెంటేజ్. ఈ విధంగా మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం ఎన్ని రకాలుగా ఉన్నాయనేది మనం ఇక్కడ స్క్వేర్ మీద అంటే చతురస్రం మీద అడిగేటటువంటి ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉండొచ్చు అనేది ముందే మనం డిస్కషన్ చేశాం. మరి వీటి మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది మనము ఇప్పుడు క్వశ్చన్ మీద చూడబోతున్నాం. అయితే ముందుగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నిగానం ఫార్ములాస్ ఉన్నాయా, ఎన్ని గుర్తుంచుకోవాలా అనేది మనము భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నేను మీకు ముందు తెలవడం కోసం ఎన్ని రకాలుగా వేరియేషన్ చూపించాను, కానీ మనం ఎక్కడా కూడా ఒకే ఫార్ములను ఉపయోగించి ప్రతి క్వశ్చన్లో ఒకే ఫార్ములను ఉపయోగించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాం.
సో చేసేటప్పుడు ఏ విధంగా మనం ఆన్సర్ చేస్తున్నాం అనేది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకొని వెంటనే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? మరి ఇందులో మొదటి ప్రశ్న ఏంటిదో ఒకసారి చూద్దాం. మరి మొదటి ఫస్ట్ ప్రశ్న అతను ఏమిచ్చినాడో ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మనం ఆల్రెడీగా స్క్వేర్స్ గురించి పూర్తి డీటెయిల్గా మనం దాని మీద అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయన్నీ చూసాము. ఇప్పుడు మనం ఆన్సర్ ఈజీగా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? రైట్. Find the area of a square having 12 meters side of length. Chatrasram yokka bhujam poduvu 12 meters, dani vaishalyam enta annadu. Dani vaishalyam enta. Ippudu chatrasram anagane idi chatrasram. Dini yokka area kavali. Area ante area is equal to a square. Already dini gurinchi discussion chesam manam munde. Igo area of a square is equal to a square. Andukani bhujam anaga side ఏ వాల్యూ ఇచ్చాడు 12 మీటర్. నౌ సబ్స్టిట్యూట్ హియర్ ఏ అంటే 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 144. సో హియర్ మీటర్. సో ఎప్పుడైనా యూనిట్ని మీటర్ స్క్వేర్లో రాస్తాం. ఎప్పుడు? ఏరియా అడిగినప్పుడు. ఏరియా అడిగినప్పుడు యూనిట్ని స్క్వేర్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. దీన్ని మనము కొద్ది బ్రైట్నెస్ చేద్దాం దీన్ని. ఓకే, రైట్. ఏరియా ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 144. సో ఆన్సర్ ఏంటిదమ్మా? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ హ్యావింగ్ 20 మీటర్ డయామీటర్. చతురస్రం యొక్క కర్ణం పొడవు 20 మీటర్లు, దాని వైశాల్యం ఎంత అన్నాడు. కర్ణం పొడవు అడిగినప్పుడు ఏరియా ఫార్ములా ఏంటిదమ్మా? కర్ణం పొడవు అడిగినప్పుడు ఏరియా ఫార్ములా, హియర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ బై 2. సో హియర్ డి ఈజ్ ఈక్వల్ టు కర్ణం పొడవు 20 స్క్వేర్ బై 2. దీన్ని మనము 20 ఇంటూ 20గా రాసుకున్నట్లయితే 2తోని కట్ చేస్తే 2 × 10 = 20 ఈజ్ ఈక్వల్ టు 200. ఇది యూనిట్స్ మీటర్లో ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. సో 200. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హ్యావింగ్ 16 మీటర్ డయామీటర్. చతురస్రం యొక్క కర్ణం పొడవు 16 మీటర్లు, దాని వైశాల్యం ఎంత అంటున్నారు. హియర్ వాట్ గివెన్ హియర్ డయాగ్నల్. డయాగ్నల్ గివింగ్ దట్ ఏరియా ఫార్ములా డి స్క్వేర్ బై 2 ఇజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఇంటూ 16 × 16 బై 2. 2 × 8 = 16, 8 = 128, 6 × 48, 4 = 8 + 4 = 128 meters square. Now next question, find the perimeter of a square side is 24 meter. Here asking perimeter. Perimeter is equal to 4a. Perimeter is equal to 4a. So here what asking? Perimeter. Perimeter. So P is equal to 4 × a value. How much? Side given here 24. Now multiply 96 meter. Option 3. Find the diagonal of a square having side is 9 meter. చతురస్రం యొక్క భుజం పొడవు 9 మీటర్లు, దాని కర్ణం పొడవు ఎంత అంటున్నాడు. అయితే మనం ఇక్కడ కర్ణం పొడవు అడిగినప్పుడు ఆల్రెడీగా ముందుగానే చెప్పుకున్నాము, దేర్ డయాగ్నల్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ 2. మరి ఏ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ సైడ్ ఈజ్ ద 9. దేర్ హౌ మచ్ గివెన్? 9 √2. సో 9 √2. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ హ్యావింగ్ పెరిమీటర్ 120 మీటర్. చతురస్రం యొక్క చుట్టుకొలత 120 మీటరు, దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. ఓకే, దేర్ పెరిమీటర్ 4a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్? 120 మీటర్. ఎందుకనగా దేర్ స్క్వేర్ 4 సైడ్, సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఇజ్ ఈక్వల్ టు పెరిమీటర్. పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 4a. 4a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ గివెన్? సో 120. సో 4 × 1 = 4, 3 = 30. a ఈజ్ ఈక్వల్ టు 30. సో సైడ్ హియర్ 30. దేర్ ఆస్కింగ్ ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ? 30 స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేయండి. నౌ 900 స్క్వేర్ మీటర్. ఓకేనా? యూనిట్ ఈ స్క్వేర్లలో రాయొచ్చు,
లేక ఈ విధంగా కూడా రాయొచ్చు. ఆప్షన్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఇక్కడ మనం ప్రింట్ వాడలేదమ్మా. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇఫ్ ద ఏరియా ఆఫ్, ఎంత ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇన్ ద 625. ఇక్కడ ప్రింట్ పడాలి 625 మీటర్ స్క్వేర్. చతురస్రం యొక్క వైశాల్యం 625 మీటర్లు, దాని చుట్టుకొలత ఎంత అన్నాడు. అయితే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 625 ఇచ్చాడు. ఏ వాల్యూ కావాలి అంటే మనకు స్క్వేర్ అడిపోతే రూట్ అవుతుంది. సో రూట్ 625 ఈజ్ మనకు ఎంత వస్తుంది, 25. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, దేర్ పెరిమీటర్, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4a, పి ఈజ్ ఈక్వల్ టు 4 × 25, దెన్ ఆన్సర్ ఈజ్ 400 మీటర్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఆర్ ఇన్ ద రేషియో 3:5, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియా. రెండు చతురస్రం యొక్క భుజాల మధ్య నిష్పత్తి 3:5 ఇచ్చాడు, అయినా వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే దేర్ టూ స్క్వేర్స్, వన్ స్క్వేర్ అనేదర్ వన్ స్క్వేర్, ఓకే అనేదర్ స్క్వేర్. సో హియర్ ఈ రెండు మధ్య రేషియో ఇచ్చాడు, దేని యొక్క రేషియో ఇచ్చాడు, దేర్ సైడ్, ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ దిస్ సైడ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈ స్క్వేర్ వేరు ఈ స్క్వేర్ వేరు. బట్ ఇది రెండుటికి దిస్ ఇస్ 3 దిస్ ఇస్ 5, ఈ రెండు మీద రేషియో ఇచ్చాడు. అంటే మనకి ఇచ్చింది ఏంటిది, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 3:5. ఓకే, దేర్ వాట్ ఆస్కింగ్ ఏరియా, ఏరియా ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్. సో దీన్ని 3 స్క్వేర్ చేస్తే దీన్ని 5 స్క్వేర్, దెన్ ఆన్సర్ ఈజ్ 9:25. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ 2 స్క్వేర్ ఇన్ ద రేషియో 49, దేర్ వాట్ ఆస్కింగ్, వాట్ గివెన్ హియర్, ఏరియా, ఏరియా స్క్వేర్, ఏరియా మీన్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49:121. దేర్ వాట్ ఆస్కింగ్ రేషియో ఆఫ్ సైడ్, సైడ్ ఆస్కింగ్, సైడ్ అంటే ఏ స్క్వేర్ అడిపోతే రూట్ అవుతుంది, రూట్ 49 ఈజ్ 7, రూట్ 121 ఈజ్ 11, దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ 2 స్క్వేర్ ఆర్ ఇన్ ద రేషియో 5:8, దెన్ ద రేషియో ఆఫ్ పెరిమీటర్, రెండు చతురస్రాల యొక్క భుజాల మధ్య నిష్పత్తి 5:8 అయినా వాటి చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో హియర్ దేర్ సైడ్ గివెన్స్ 5:8, చుట్టుకొలత అనగానే ఏంటిదమ్మా 4a. సో 4 × 5 = 4 × 8, ఈ 4 క్యాన్సల్ కాబట్టి మళ్ళీ ఆన్సర్ ఏమొస్తుంది, 8, యాస్టీస్గా వస్తుంది 5:8. ఓకే, దిస్ ఈస్ ద పెరిమీటర్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 2 టైమ్స్, దెన్ ఏరియా విల్ బి చేంజ్డ్ హౌ మెనీ టైమ్స్. ఓకే, చతురస్రం యొక్క భుజము రెట్టింపు అయ్యేను, చతురస్రం యొక్క భుజము రెట్టింపు అయినప్పుడు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అవుతుంది. సో నౌ సబ్స్టిట్యూట్ హియర్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు దేర్ 2 అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్, హౌ మెనీ టైమ్స్, 4 టైమ్స్, దేర్ ఆన్సర్ ఈస్ 4. ఓకేనా, అది ఎలా అవుతుంది సార్ అంటే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు సైడ్ కనుక ఏ అయితే అది ఏమైపోయింది, 2 టైమ్స్ అయింది, 2 టైమ్స్ అయినప్పుడు 2a అవుతుంది. దీని యొక్క ఏరియా ఏమవుతుంది మనకు, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ స్క్వేర్ అయినప్పుడు ఇది 4a² అవుతుంది. అంటే మనకి ఎన్నిసార్లు ఇంక్రీజ్ అయినట్టు ఇది, 4 టైమ్స్, ఎస్ఆర్ నువ్వు. ఓకే, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%, బై వాట్ పర్సెంట్ ఇట్స్ ఏరియా విల్ బి ఇంక్రీజ్డ్. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్లీ ఏ స్క్వేర్ అయినా మొదటగా 100% ఉంటుంది నాన్న, అయితే ఆల్ సైడ్ ఎప్పుడైనా 100/100 ఉండాలి. కానీ ఎంత ఇంక్రీజ్ అయింది, 10%, 100 కి 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి 110. సో ఏరియా ఫార్ములా ఏంటిది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సైడ్ 2 సార్లు మల్టిప్లై అవుతుంది కాబట్టి 110 ని 2 టైమ్స్ రాయండి. 2 0s 2 0s 0 0 0 0 క్యాన్సల్, 11 × 11 ఈజ్ 121, 11 × 11 ఈజ్ ఈక్వల్ టు 121. సో హియర్ యాక్చువల్లీ 100 కంటే 121
హండ్రెడ్ కంటే 21 ఇంక్రీజ్ ఎక్కువ కనబడుతుంది. హండ్రెడ్ తీసేసేయండి, మొదట 100 ఉండే కదా, ఎంత ఇంక్రీజ్ అయినట్టు 21% ఇంక్రీజ్. ఓకేనా, ఈ విధంగా కూడా చేయొచ్చు. రైట్, దీన్ని ఇంకో రకంగా చేయడానికి ప్రయత్నిద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఫార్ములా ప్రకారంగా. ఫార్ములాని ఏ విధంగా ఉపయోగిస్తాం, ఒక చతురస్రము యొక్క భుజం స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఒక స్క్వేర్ ఈ సైడు, ఈ స్క్వేర్ యొక్క సైడు 10% ఇంక్రీజ్ అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్, ఎందుకంటే ఇంటూ చేస్తున్నాం కాబట్టి ప్లస్. 10 ఇంటూ 10 బై 100, 0000 క్యాన్సల్, ప్లస్లో ఉంది కాబట్టి 20 ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 21% ఇంక్రీజ్. ఆన్సర్ ప్లస్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, ఇంక్రీజ్. అంటే మనం ఈ విధంగా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓకేనా, సో మన ఈజీ మెథడ్ అంటే ఇది చాలా తొందరగా వచ్చేస్తుంది, దీన్ని ప్రయత్నించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ డిక్రీజ్డ్ బై 20%, బై వాట్ పర్సెంట్ ఇట్స్ ఏరియా విల్ బి డిక్రీజ్డ్? చతురస్రం యొక్క భుజము 20% తగ్గేను, దాని వైశాల్యం ఎంత శాతం తగ్గును అంటున్నాడు. సో హియర్ 20%, ఎందుకు అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ను ఏ ఇంటూ ఏగా రాసుకుంటాం కాబట్టి వన్ సైడ్, ఒక సైడు 10% ఇంక్రీజ్, ఇంకో సైడ్ సారీ 20% ఇంక్రీజ్, ఇంకో సైడ్ ఇంక్రీజా డిక్రీజా, సారీ డిక్రీజ్ ఇది. మరి ఇక్కడ 20% వన్ సైడ్ డిక్రీజ్ అయింది, ఇంకో 20% డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయినప్పుడు మైనస్ రాయాలమ్మా, డిక్రీజ్ తగ్గాను అంటే ఏం రాయాలి, ఇది ఏంటిది మైనస్ అని అర్థం. అంటే ఈ రెండు భుజాలు కూడా డిక్రీజ్ అయినాయి, దేర్ టూ సైడ్స్ ఆర్ డిక్రీజ్. మైనస్ ఇంటూ, ఎందుకంటే ఏ ఇంటూ ఏడ్ చేస్తున్నాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 20 ఇంటూ 20 బై 100, సో ఈ రెండుని కట్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది ఇక్కడ, కానీ మైనస్ ఉన్నప్పుడు ఈ రెండుని మైనస్లో యాడ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ 2 2 4, సో సప్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 36. మైనస్ 36 వచ్చింది అంటే 36% ఈజ్ డిక్రీజ్, ఆప్షన్ 3. 36% ఈజ్ డిక్రీజ్, ఆప్షన్ 3. మరి దీన్ని ఇంకో రకంగా ఎలా చేయొచ్చు, మొదటగా ఏ చతురస్రమైనా సరే 100% ఉంటుంది, 100%. ఏ స్క్వేర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ 100%, దేర్ ఈచ్ సైడ్ 100 బై 100, బట్ హియర్ డిక్రీజ్. 100 ఉండాల్సింది కాస్త డిక్రీజ్ అయింది, 100 నుంచి మైనస్ 20 అయితే ఇది 80 అయినట్టు. దీన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, వై బికాస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ 100. సో 2 0s 2 0s క్యాన్సల్, 0 0 0 0 క్యాన్సల్, సో 8 8 ఇంటూ 8 64%. బట్ హియర్ 64ని 100 నుంచి సప్రాక్షన్ చేస్తే ఎంత డిక్రీజ్ అయిందో తెలుస్తుంది, ఎంత డిక్రీజ్ అవుతుంది, 36% మైనస్లో వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏంటిది, 36% ఈస్ డిక్రీజ్. ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ రెండు రకాలుగా చెప్పడానికి ప్రయత్నించాను, ఇది మొదటి రకం, ఇది రెండో రకం. ఓకేనా, అంటే ఈ విధంగా రెండు రెండులు అడిగినప్పుడు ఈజీ, ఓకే ప్రాబ్లం లేదు, కానీ 3 టైమ్స్ మనకు క్యూబ్లలో ఉపయోగించినప్పుడు, క్యూబు అండ్ క్యూబ్ వాల్యూమ్స్లలో అక్కడ ఉన్నప్పుడు మనము ఘనాలు ఘన పరిమాణాలు చేసేటప్పుడు ఈ ఫార్ములను ఉపయోగిస్తాం. రెండు మాత్రమే ఉన్నప్పుడు ఇది, స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే ఇది, క్యూబ్లలో ఉన్నప్పుడు గివి ఉపయోగించడానికి ప్రయత్నిస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 69%, బై వాట్ పర్సెంట్ ఇట్స్ సైడ్ విల్ బి ఇంక్రీజ్డ్? చతురస్రం యొక్క వైశాల్యం 69% పెరిగాను, దాని భుజం ఎంత శాతం పెరుగును, దాని భుజం ఎంత శాతం పెరుగును? ఇక్కడ మనకు ఆప్షన్స్ రాంగ్ పడ్డాయమ్మా, ఇక్కడ ఆప్షన్స్ ఏం పడాలి అంటే ఈ ఆప్షన్స్ కావు మనకు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటిదంటే 10%, 20%, 30%, 40%. ఓకే రైట్, ఇప్పుడు చూడండి, చతురస్రం యొక్క వైశాల్యం 69% పెరిగాను, దాని భుజం ఎంత శాతం పెరుగును అంటున్నాడు. అయితే మనకి ఇక్కడ మొదటగా ఏ స్క్వేర్ అయినా సరే 100% ఉంటుంది, సో 100 బై 100 అది ఎంత శాతం ఇంక్రీజ్ అయిందో మనకు తెలుసా, తెలియదు.
అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 టైమ్స్ కాబట్టి 100 ప్లస్ ఎక్స్ బై 100 ఇప్పుడు దిస్ ఈజ్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్ ద టైమ్ ఆన్సర్ ఈజ్ 169% ఓకే ఆన్సర్ ఏమొస్తుంది 169 100 కంటే 69 ఎక్కువైంది కాబట్టి 169% నౌ దిస్ టూ జీరోస్ క్యాన్సల్ నౌ దిస్ ఈజ్ హియర్ డివిజన్ హియర్ కమ్స్ మల్టిప్లికేషన్ 100 ప్లస్ ఎక్స్ ఆఫ్ ఇంటూ 100 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 169 ఇంటూ 100 ఓకే నౌ 100 ప్లస్ ఎక్స్ 100 ప్లస్ ఎక్స్ సో 100 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 169 ఇంటూ 100 దిస్ ఈజ్ స్క్వేర్ దట్ సైడ్ గోయింగ్ మీన్స్ రూట్ 169 రూట్ ఇంటూ 100 రూట్ సో దిస్ ఈజ్ హౌ మచ్ 13 దిస్ ఈజ్ హౌ మచ్ 10 సో 10 100 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 130 సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 130 దిస్ ఈజ్ ప్లస్ వాల్యూ హియర్ కమింగ్ మీన్స్ మైనస్ సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 30% ఈజ్ ఇంక్రీజ్ 30% ఈజ్ ఇంక్రీజ్ ఆప్షన్ ఏంటిది ఇప్పుడు మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఓకేనా రైట్ ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇలా చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఆప్షన్ ద్వారా చేయాలి ఇలాంటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది 69% అంటే 30 + 30 = 60 అవుతుంది 30 + 30 = 60 20 + 20 = 40 10 + 10 = 20 40 + 40 = 80 సో ఏవి కావు ఇవేవి కావు దగ్గరగా నియరెస్ట్ ఏది వస్తుంది 30 + 30 ఈ రెండు చేస్తే ఆప్షన్ థర్డ్ని తీసుకున్నట్లయితే మనము ఒక భుజం 30% పెరిగింది ఇంకో భుజం 30% పెరిగింది అలాంటప్పుడు ఏం చేస్తాము 30 × 30/100 కట్ చేస్తే 20 క్యాన్సల్ 30 + 30 = 60 33 = 9 69% అంటే మనకు క్వశ్చన్లో ఉన్నది వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఇది పెట్టచ్చు ఆప్షన్ త్రో చేయాలి అంటే ఇలా చేయాలి మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇక్కడ ఇచ్చాను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 15% బై వాట్ పర్సెంట్ ఇట్స్ పెరిమీటర్ విల్ బి ఇంక్రీజ్డ్ ఓకేనా మరి చతురస్రం యొక్క భుజం 15% పెరిగాను దాని చుట్టుకొలత ఎంత శాతం పెరుగును అన్నాడు ఇక్కడ పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దిస్ 4a మరి 4a అనేది ఒక్కసారి మాత్రమే మల్టిప్లై అవుతుంది కాబట్టి ఏరియా కూడా ఏమవుతుంది 15% ఈజ్ ఇంక్రీజ్ ఓకేనా నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది సైడ్ ఎక్స్ పర్సెంట్ కనుక పెరిగితే పెరిమీటర్ ఎక్స్ పర్సెంట్ పెరుగుతుంది సైడ్ ఎక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే డయాగ్నల్ కూడా ఎక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఏం అడిగాడు మనకు పెరిమీటర్ అడిగాడు కాబట్టి సో హియర్ పెరిమీటర్ ఆస్కింగ్ దేర్ సైడ్ ఈజ్ 15% ఈజ్ ఇంక్రీజ్ సైడ్ ఈజ్ 15% ఇంక్రీజ్ బై వాట్ పర్సెంట్ ఇట్స్ పెరిమీటర్ విల్ బి ఇంక్రీజ్ అని అన్నాడు సో దేర్ ఆన్సర్ ఈజ్ 15% ఈజ్ ఇంక్రీజ్ ఓకేనా మనము స్క్వేర్ మీద చతురస్రం మీద అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఏ విధంగా సొల్యూషన్ చేశాము అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం నెక్స్ట్ వీడియోలో మనము రెక్టాంగిల్ గురించి చూస్తాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ